హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కిరణ్. మీరు చూస్తున్నారు కిరణ్ యూట్యూబ్ వాళ్ళు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఒక జస్ట్ చిన్న ఇన్ఫర్మేషన్, చిన్న డౌట్ అయితే క్లారిఫై చేయబోతున్నాను. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, క్రోమ్ ఉంటుంది కదా, గూగుల్ క్రోమ్, అందులో వచ్చేసి ఇకోగ్నైజర్ ట్యాబ్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది, ఇంకోనైటో ట్యాబ్ అని చెప్పేసి. సో ఆ ట్యాబ్ ఓపెన్ చేసుకున్నట్టయితే ఇల్లీగల్ వెబ్సైట్స్ అన్ని కూడా అందులో ఓపెన్ చేసుకోవచ్చు అన్నట్టు. అంటే ఇప్పుడు జియో మనకు బ్యాన్ చేసి పడేసింది కదా, జియో నెట్ నుండి అయితే మాత్రం మనకు లీగల్గా అనేది ప్రొసీడ్ అవ్వడం. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఫోన్ వీడియోస్ ఉంటాయి కదా, సో అవి మనం అయితే దానిలో ఓపెన్ చేయలేము, కానీ ఇకోగ్నైజర్ ట్యాబ్లో అయితే ఓపెన్ చేయొచ్చు అన్నట్టు. సో ఆ ట్యాబ్ యూజ్ ఏంటి, అది దానికి సింబల్ ఏంటి అనేది, సో దాని గురించి అయితే మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోలో. సో ఒకసారి అయితే వీడియో చూడండి, వీడియో నచ్చితే కింద లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి వాట్సాప్, ఫేస్బుక్ గ్రూప్లో అయితే షేర్ చేస్తూ ఉండండి. సో ఇప్పుడు వీడియోలో చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసుకోండి. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుండి మీరు ఇల్లీగల్ వెబ్సైట్స్ కానీ, ఫోన్కి సంబంధించిన వీడియోస్ కానీ సెర్చ్ చేయాలంటే ఇక్కడ నుండి అయితే ఓపెన్ అవ్వవు. జస్ట్ ఇక్కడ ఏం లేదు, రైట్ సైడ్లో ఇక్కడ బాణం గుర్తుంది కదా, యారో మార్కు. సో బాణం గుర్తు అని ఉంటుంది, లేకుంటే క్రోమ్ అప్డేట్ కానీ వాళ్ళకు 3 డాట్స్ ఉంటుంది. సో ఇక్కడ రైట్ సైడ్లో దీని మీద క్లిక్ చేసుకొని, క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకున్నట్టయితే సెకండ్ ఆప్షన్ ఉంది కదా, న్యూ ట్యాబ్ కింద న్యూ ఇన్కోనైటో ట్యాబ్ అని చెప్పేసి. సో దీని మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేసినట్టయితే ఇలా ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ వచ్చేసి దీని అర్థం ఏంటంటే, ఇక్కడ మనకి ఇల్లీగల్ సంబంధించిన ఏదైనా సరే ఇక్కడ నుండి అయితే మనం చూసుకోవచ్చు, ఓపెన్ చేసుకోవచ్చు అన్నట్టు. సో ఇక్కడ నుండి ఇంకోటి వచ్చేసి మనం ఏదైనా సెర్చ్ చేసాం అనుకోండి, ఇవతల వాళ్ళకి తెలియదు, ఈ ట్యాబ్ని క్లోజ్ చేసి పాడేసుకుంటుంది ఆటోమేటిక్గా. అదే ఇప్పుడు మనం ఫారెన్ సంబంధించిన వీడియోస్ కానీ, లేకుంటే అదర్ ఇల్లీగల్ వెబ్సైట్స్ కానీ, లేకుంటే అదర్ ఏమైనా సీక్రెట్ ఇన్ఫర్మేషన్ కానీ ఇక్కడ నుండి సెర్చ్ చేసినట్టయితే ఇది మనం ఫోన్ క్లోజ్ చేసినప్పుడే ఇది ఆటోమేటిక్గా అనేది క్లోజ్ అనేది అయిపోతుంది అన్నట్టు ఈ ట్యాబ్. సో అదే ఇది కాకుండా వేరే ట్యాబ్, న్యూ ట్యాబ్ ఓపెన్ చేసాం అనుకోండి, నార్మల్ ట్యాబ్. సో అందులో అయితే మనకు హిస్టరీతో సహా టోటల్ అయితే సేవ్ అయిపోయి ఉంటాయి, కానీ ఇందులో అయితే ఏది కూడా సేవ్ అవ్వదు అన్నట్టు. సో అది ఈ ట్యాబ్ యూజ్ అయితే ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే యు ఆర్ గోయింగ్ ఇన్కోగ్నైటో అని చెప్పేసి ఉంది. సో ఇది ఏంటంటే యూజు, ఇక్కడ పైన సింబల్ ఉంది చూడండి, కన్ను కూర్తుంది, ఇక్కడ కన్ను కూర్తు కన్నద్దాల సింబల్ ఉందా. సో ఈ సింబల్ ఇది. సో ఇది దీని యూజ్ ఏంటంటే అది చూపిస్తుంది అన్నాడు ముందే, ఎవరు కూడా చూడలేరు మిమ్మల్ని ఇందులో, ఎవరు కూడా పట్టుకోలేరు అన్నట్లు యూజ్ దాని సింబల్ అన్నట్టు అది. సో అందుగురించి ఈ సింబల్ అన్నట్టు. మీరు ఏదైనా సెర్చ్ చేయాలనుకుంటే మాత్రం జస్ట్ సింపుల్గా గూగుల్ క్రోమ్కి వచ్చేసి, గూగుల్ క్రోమ్ నుండి గూగుల్ క్రోమ్ ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది. ఇక్కడ నుండి వచ్చేసి 3 డాట్స్ ఉంటాయి కదా రైట్ సైడ్లో, దీని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నుండి అయితే సెకండ్ ఆప్షన్ ఎంచుకోండి, న్యూ ఇన్కోనైటో ట్యాబ్ అని చెప్పేసి చూడండి. సో దీని మీద క్లిక్ చేసినట్టయితే ఈ ట్యాబ్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ నుండి మనం తేడా వీడియోస్, అంటే ఫోన్ సంబంధించిన వీడియోస్, ఫోన్ సంబంధించిన వెబ్సైట్స్, ఇల్లీగల్ వెబ్సైట్స్ అన్నీ కూడా ఓపెన్ చేసుకోవచ్చు. ఓకే, ఇదైతే సీక్రెట్. సో అందరికీ చెప్పకండి. ఇంతే ఫ్రెండ్స్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.